అంకుల్, వైలెన్స్ వేసేల్ని పెళ్లి చేసుకోవడానికి పనికొస్తుందో లేదో తెలియదు కానీ ఒక్కోసారి సంసారాన్ని కాపాడడానికి పనికొస్తుంది. మహి పాలు తాగమ్మా. నాకొద్దు. ఏ పొద్దు నుంచి ఏమీ తెలియదు, పాలేను తాగు. ఆకలిగా లేదు. పొద్దు నుంచి ఏమీ తినలేదు, పాలు తాగమని తాగనంటుంది. మీరేం చెప్పండి? తాగమ్మా. నాకొద్దు. మరేం కావాలి? సిద్ధు కావాలి. ఏంటంకల్ అలా చూస్తున్నారు? ప్రేమించడం తప్ప, మీరు ప్రేమించడం తప్పంటే నేను మా ఇంటికి వెళ్ళి సిద్ధుని ఇక్కడికి పంపిస్తాను. చెప్పండి, ఇప్పుడైనా వాళ్ళు పెళ్లి చేస్తారా లేదా రెగ్యులర్ గా పెద్దలు చేసే పని చేస్తారా? మనందరం కలిసిపోయాం కదా, కలిసిపోతే ఇలా లేపుకొచ్చి పెళ్లి చేసుకున్న ఇంటి పొరుగు తీరుస్తావా నువ్వు? నేను చెప్పి తెలురా. హలో రాకీ, ఒక ప్రేమ జంట విడిపోయింది కదరా, మొత్తం బూడిదల పోసిన పన్నీర్ అయ్యింది. Thank you.
సిద్ధు బాగున్నావా? బాగున్నాను బామ్మ, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను రా. ఒరే అబ్బాయి, సిద్ధు వచ్చాడు. అంకుల్, నేను ఇక్కడికి మహి కోసం మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేయడం కోసం రాలేదు అంకుల్. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తానో లేదో నాకు తెలీదు. అసలు ఎవరైనా ఒక్క పూట భోజనం పెడితే థ్యాంక్స్ అని చెప్తారు. అలాంటిది ఇన్ని రోజులు మీ ఇంట్లో తిని నేను థ్యాంక్స్ అని చెప్పకుండా వెళ్ళిపోతే అది సంస్కారం అందించుకుంటాను. చిన్నవాణ్ణి, తప్పు చేస్తుంటే క్షమించండి. ఆగో. ఇదిగో మా చెల్లెని తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటాను, మరి పెద్దవాళ్ళ సంగతి? వాళ్ళు చేస్తే చావని. మా చెల్లెల ఆనందం నాకు కావాలి. సరే, వాళ్ళు చేస్తారు. రేపు పొద్దున్న మీ చెల్లెలు నాకు మా అమ్మా నాన్న కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను కలలుగన్న పెళ్లి ఇది కాదు. మనం ఈ ప్రపంచంలో దేన్నైనా కొనచ్చు, తల్లిదండ్రుల్ని తప్ప. బ్రతుకంతా చీకటైపోయినట్టుంది. మూడు రాత్రులు చేసిన తర్వాత మూడు గంటలకే మొగుడు చచ్చినట్టు అయిపోయింది. బావలు సయ్యానే డాన్స్ చూస్తుంటే మధ్యలో కరెంటు పోయినట్లే. వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయ్యేసరికి మా ముసలాడికి మైండ్ బ్లాక్ అయింది. సిద్ధు అమెరికా వెళ్తున్నందుక కాదు, వాళ్ళ అన్నలు చేసిన తప్పుకు వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయిందని నేను బాధపడుతుంటే మధ్యలో నీనస్తేంట్రా? నువ్వేం టెన్షన్ పడక మామ, దేవుడే కలుపుతాడు. అది కాదురా బబ్లు, వాళ్ళ ప్రేమ నాళ్ళంతా గొప్పగా ఊహించుకున్నారో, వాళ్ళ పెళ్లి అంత గొప్పగా చేయాలనేది నా కోరిక. వాళ్ళిద్దరిని తీసుకెళ్లిపోయి ఎంచక్క గుళ్ళో పెళ్లి చేసేసి ఆ తర్వాత పెద్దలకి చూపించేస్తే. నీ చిప్పు దుబ్బిందిరా. అలాంటి పెళ్లి వాళ్ళు ఇష్టపడరు. ఐడియా బాగాలేదా? పగిలిన చిప్పు. పోనీ మనం ఏం చేద్దాం, నువ్వే చెప్పు మామ్స్. ఎలాగైనా సరే సిద్ధుని అమెరికా వెళ్లకుండా ఆపేసి వాళ్ళిద్దరిని ఎలాగైనా కలిపే ప్రయత్నం చేయాలి మామ్స్. చచ్చిపోయే ముందు ఈ ఉంగురు నాకిచ్చారు. ఇదంటే నాకు ప్రాణం, ఇదంటే నాకు ప్రాణం. ఏంట్రా అది? ఇది మహిరింగ్ మమ్మీ. ఇదంటే తనకి చాలా సెంటిమెంట్. సర్లే, అక్కడ పెట్టు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి పంపిస్తాం. మీరు ఊరుకోండి, వాళ్ళ చేతులతో ఇస్తేనే బాగుంటుంది. అది కాదే ఏనా, ప్రధానికి 100 ఇస్తాం. మరి దాలేటప్పుడు ఇద్దాం పదా. రండి, భూమి పూజ చేస్తున్నాం. మంచి సమయానికే వచ్చారు. వచ్చి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళండి. రండి. మీ అమ్మాయి మా ఇంట్లో ఉంగరం మర్చిపోయింది. మా సిద్ధు యుఎస్ వెళ్ళిపోతున్నాడు. దారిలోనే కదా ఇచ్చి వెళ్దామని వచ్చాము. ప్రపంచాన్నే మర్చిపోవాల్సిన పరిస్థితి వాళ్ళది. ఆఫ్టర్ ఆల్ ఉంగరం లెక్క మనసున్న వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు పడే బాధ ఏంటో. ఇదిగో అమ్మాయి ఉంగరం. అదేంటమ్మా, మా అమ్మాయితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్నారే? ఏమని మాట్లాడమంటారమ్మా? మొదటిసారి ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి వద్దనుకున్నాను. కానీ కొన్ని రోజులు పోయాక మా ఇంట్లో తిరుగుతూ ఉంటే మా సిద్ధు ఒక మంచి మనసున్న అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి, ఈ అమ్మాయి అన్న కోడలు అనుకున్నాను. తీరా పెళ్లి సమయం వచ్చేసరికి. చాలు చాలు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, బయలుదేరు. అంకుల్, చిన్నదానిగా నేను ఒక మాట అడగొచ్చా? ఏంటి? మేమిద్దరం ఏం తప్పు చేశాం? తప్పు చేసింది వీళ్ళిద్దరు. ఓకే అంకుల్,
వీళ్ళు తప్పు చేశారు. పెద్ద మనసుతో మీరు ఆలోచించి మీ పెళ్లి మేము జరిపిస్తానరా అని అంటే జీవితాంతం మేము మీ కాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు విడదీయడానికి ప్రయత్నించారు, కానీ మా ప్రేమని గెలిపించడానికి మీరు చెప్పిందల్లా మీరు చేశారు. ఎందుకో తెలుసా, మా ప్రేమతో పాటు మీ అందరి ప్రేమ కావాలి. చిన్నప్పటి నుంచి మాకు డబ్బు చదువు అన్ని ఇచ్చారు. మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని క్షమించారు. ఒక అమ్మాయిని ప్రేమించామంటే మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. 20 సంవత్సరాలు మీరు మా గురించి ఆలోచించారు, కానీ మేము ప్రేమించిన 2 నిమిషం నుంచి మీ గురించి ఆలోచిస్తాం. ఎందుకో తెలుసా, మా ప్రేమ విషయాన్ని మీ దగ్గర ఎలా చెప్పుకోవాలా అని చెప్పినా మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరునని. కానీ మేము లేచిపోయో చచ్చిపోయో మా ప్రేమను సాధించాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ మిమ్మల్ని నొప్పించి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. పదహారేళ్ల వయసులో ప్రేమిస్తే వయసు తప్పంటారు, 20 ఏళ్ల వయసులో ప్రేమిస్తే మనసు తప్పంటారు, 25 ఏళ్ల వయసులో ప్రేమిస్తే ఆలోచన తప్పంటారు. మళ్ళీ తర్వాత వయసులో ప్రేమించడానికి మాకు టైం ఉండదు అంక. ప్రేమించే వయసులో ఇష్టంతో పాటు కష్టపడాలనిపిస్తుంది, ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. కానీ మీరు మా మనసులో ఏముందో అర్థం చేసుకోకుండా మీకు నచ్చిన వాళ్లతో మా పెళ్లి చేస్తారు. ఆ తర్వాత మాకు నచ్చిన వాళ్లతో మేము జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అదే కదా మీకు కావాల్సింది. మేం చేసిన తప్పుకు వాళ్ళని ఎందుకు విడదీశారు? మా మాట కూడా కాస్త వినండి డాడీ. ఇంకా మీ మాటలు వింటమేంట్రా? మీరు మారా డాడీ. మా తప్పుతున్నాను, మాకు ఇదొకటే మార్గం. మేము చచ్చినా సరే వాళ్ళ ప్రేమ బతకాలి, వాళ్ళ ప్రేమ చావకూడదు. ఎవరు ముందు రావద్దు, మమ్మల్ని ప్రేమికులు ఇద్దరు విడిపోయారు. ఇప్పటికైనా వాళ్ళిద్దరు కలిస్తే మా చావుకు అర్థం ఉంటుంది. ఎవరు రావద్దు, వాళ్ళిద్దరిని కలిపితేనే మా దగ్గర రండి. అప్పటిదాకా మమ్మల్ని ముట్టుకోవద్దు. కాపాడండి అనయ్య, మా కోసం మీరు చనిపోకూడదు. మీరిద్దరు కలవాలంటే మేము కలవడం కదా మీకు కావాల్సింది. ఇదిగో ఇదిగో మేము కలిసిపోయాం. ఇక మమ్మల్ని వీళ్ళెవరూ విడదలేరు అన్నయ్య. నిజమనయ్య, ఇక వీళ్ళెవరూ మమ్మల్ని విడదలేరు అన్నయ్య. డాడీ అంకుల్, ఇక మాకు మీతో పోరాడే శక్తి లేదు. మీరు పంతానికి పోతే 2 నిండు ప్రాణాలు పోతాయి. మేము చేసే తప్పే అయినా మమ్మల్ని క్షమించండి. మేము ఒప్పుకుంటున్నాం. పదండి, ముందు హాస్పిటల్కి వెళ్దాం. నిజంగా మారిపోయావురా ఇప్పుడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందో నాకు తెలవాలి. ఏం జరుగుతుంది? ఇది కళా నిజమా? ఇది నిజమే. వాళ్ళిద్దరి పెళ్లికి వీళ్ళు ఒప్పుకున్నారు.